హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మన గుంటూరుచులు ప్రతి తెలుగు వారి ఇంట్లో కామన్గా రోజు చేసుకునేది పప్పు ఈరోజు మనం రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్లో చేసే పప్పు కాకుండా కంప్లీట్గా దాబా స్టైల్లో చేసే కడాయి పాలక్ దాల్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కడాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పచ్చిశెనప్పప్పు వేసి వేయించుకోవాలి దావా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం జీరా ఎక్కువ వాడతారు మనం కూడా కొంచెం జీరా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ బదులు గీ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది పోపు దినుసులు అన్ని వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొంచెం ఉల్లిపాయ అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి రెబ్బలు అలాగే కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక పాలకూర కట్ట తీసుకుని బాగా క్లీన్ చేసుకుని మనకి వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని బాండీలో వేసి వేయించుకోవాలి పాలకూరకు బాగా వేసిన తర్వాత నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పాలకూరలో నుంచి నీరు బయటకు వస్తుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు కారం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి పాలకూరలో వాటర్ పోయి అలాగే నూనె కూడా పైకి తిలుతుంది కదా ఇలా ఉంటే కనుక మనకి పాలకూర బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక గ్లాసు కందిపప్పు వేసి పాలకూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కందిపప్పును మనం రెగ్యులర్గా ఎలా ఉడకపెడతామో అలాగే ఉడకపెట్టచ్చండి కాకపోతే పప్పు చల్లారిన తర్వాత స్మాష్ చేయకుండా పాలకూరలో కలుపుకుంటే సరిపోతుంది పప్పు పాలకూర బాగా కలిసేలాగా ఉండలేకుండా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి మనకి దాబా స్టైల్ టేస్ట్ రావాలంటే కనుక ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసి మంచి టేస్ట్నిస్తుంది ఈ ఉడికించుకునే ప్రాసెస్లో వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు పాలకూర బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పైన కొంచెం బటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది బటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి మనకి వేడివేడిగా కడాయి దాల్ రుచి చూడడానికి రెడీ అయిపోయినట్టే నాకైతే చాలా బాగా నచ్చిందండి కడాయి పాలక్ దాల్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పాలి రైస్ రోటీ చపాతీలోకే కాకుండా బగారా రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కడాయి పాలక్ దాల్ దాబా స్టైల్లో చేసినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బటర్ వేస్తారు సో మీకు ఎంత కావాలో అంత బటర్ వేసుకోవచ్చు చాలా టేస్ట్ని ఇస్తుంది సో మీకు కనుక నేను చేసిన రెసిపీ అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి నాకెంత సపోర్ట్ని ఇస్తుంది అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని మిస్ అవ్వకుండా చూడండి అలాగే కొత్త రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి సబ్స్క్రిప్షన్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీస్ చూస్తారు ఈ రోజుకి ఇంతేనండి ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ